ఏపీలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ మరో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అది మనకి సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేసే విధంగా అంటే పంచాయతీలో ఈ చెల్లింపులు అయితే అవకాశం తీసుకొస్తున్నారు. ఉదయం మొదలు సాయంత్రం వరకు కూడా అనేక అవసరాలతో ప్రజలు సచివాలయాలకు పంచాయతీలకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ చెల్లింపులు చేయవలసి వస్తూ ఉంటుంది. వాటికి డిజిటల్ రూపం అయితే తీసుకురాబోతున్నారన్నమాట. పంచాయతీల్లోనూ డిజిటల్ పేమెంట్స్, నగదు వసూళ్లకు పంచాయతీలు గుడ్ బై చెప్పేయబోతున్నాయి. ఇకపై కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే అంగీకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15 నుండి మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్తో డబ్బులు చెల్లించే ప్రక్రియ మొదలు కాబోతుంది. అప్పటి నుంచి పంచాయతీల్లో నగదు చెల్లింపులు పూర్తిగా స్వస్తి పలికి కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే కొనసాగేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల ద్వారాగా వివిధ సేవలు పొందే సమయంలో లబ్ధిదారులు నిర్ణీత మొత్తంలో చెల్లించాల్సిన రుసుములతో పాటు గ్రామాల్లో ఇళ్ల యజమానులు ఏటా చెల్లించే ఇంటి పన్ను కూడా డిజిటల్ ఆధారిత రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ అధికారికి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేయడంతో పాటు వివిధ రకాల డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేలా ప్రత్యేక మిషన్లను కూడా అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. పంచాయతీలో నిధుల వినియోగంలో పారదర్శకత పెంచుతూ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత అయితే ఇవ్వబోతుంది. సో చూసారు కదా, ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ పేమెంట్సే చేయాలన్నమాట. సో ప్రతి దానికి కూడా ఒక లైక్ చేసేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.